Vande Bharat Express Nayaluklo Kanpinchabotundi Jatiya Chenda Spurtiga Kashaya Rangloki Marabotundi Ikapai Vache Vande Bharat Railanu Kashaya Ranglo Tayaru Chestunnatlu Railway Mantri Ashwini Vaishnav Prakatincharu Kottaga 25 Rakala Marpulu Kuda Indulo Chestunnaru Adhunathana Safety Featurelu Saitham Vande Bharat Railalo Pravesapedutunnaru Aite Kashaya Color Pai Congress Abhyantram Vyaktam Chestundi Vande Bharat Express Raila Ranguni Railway Seka Marchesindi అంతకుముందు ఉన్న బ్లూ కలర్ ని కాషాయ రంగులోకి మార్చింది. ఇకపై అందుబాటులోకి వచ్చే వందే భారత్ ట్రైన్స్ ఇదే రంగులో కనిపించనున్నాయి. ఈ కొత్త కాషాయ వందే భారత్ ఇంకా పట్టాలెక్కలేదు. ప్రస్తుతానికి ఈ రైళ్లు తయారు చేసే చెన్నైలోని కోచ్ ఫ్యాక్టరీలో ఉంది. ఇప్పటికే ఈ ఫ్యాక్టరీలో 25 రకాల డిజైన్స్ తో వందే భారత్ ట్రైన్స్ తయారు చేశారు. ఇవన్నీ సర్వీసులు అందిస్తున్నాయి. మరో రెండింటిని రిజర్వ్‌లో ఉంచారు. 28వ వందే భారత్ ట్రైన్ కి మాత్రం ట్రైల్ బేసిస్ లో కాషాయ రంగు మార్చారు. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ కోచ్ ఫ్యాక్టరీని సందర్శించారు. సేఫ్టీ మెజర్స్ ని పరిశీలించారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లో చేసిన మార్పులు చేర్పులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఆయన కీలక విషయాలు చెప్పారు. త్రివర్ణ పతాకం నుంచి స్ఫూర్తి పొంది వందే భారత్ కు కాషాయ రంగు వేసినట్టు అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా వీటిని తయారు చేస్తున్నామన్నారు. Feedback ఆధారంగానే వందే భారత్ ట్రైన్స్ లలో మార్పులు చేస్తున్నామని డిజైన్ లోనూ మార్పులు జరుగుతున్నాయని తెలిపారు. Many more new trains are coming. As you are aware, now we are manufacturing almost one train every week, almost at that rate or more than that. So more trains will be coming in south. వందే భారత్ కు కాషాయ రంగుపై కాంగ్రెస్ అభ్యంతరం చెబుతోంది. బీజేపీ కలర్ గుర్తించేలా కాషాయ రంగు వేస్తున్నారని విమర్శించింది.